మనసులకు మాట్లాడతేమన్నా కొద్దిగా ఇజ్జత్తు శరమని ఉండాలి. కర్ణాటకలో పేద మనిషి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి అని ఆయన చెప్తున్నాడు. కేసీఆర్ మీరు కావాలంటే మీరు వచ్చి ఏ కూసురబై నీ ఒక్కని ముచ్చటన్నాడు. ఈ కాగితం అడి అక్కడ ఈ ఎందుకు అరుస్తున్నావు పిచ్చోన్లాగా కాగితం ఆయనకి కూసవా ఏం సార్ కూసో ఆయన చెప్తా ఉన్నాడు. ఆ కర్ణాటక ఆయన మేమెంత గొప్పోళ్ళమంటే కేసీఆర్ని కావాలంటే బస్సు పెడతాము నువ్వు వచ్చి చూడు మా కర్ణాటకలో రైతులకు 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తాడు ఆయన. నేనండి సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తాం రాని 5 గంటలు కాదు నువ్వు ఈడ చూడాలని నేను కర్ణాటక చూసేదేమో నేను చెప్పినా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు 3 గంటలు ఇస్తే సరిపోతుంది కరెంటు. సరిపోతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టాలి. ఇవన్నీ కూడా గతంలో మనం చేసుకుంటూ వచ్చినాం, ఇంకా కూడా చేస్తాం. మొన్ననే హైదరాబాద్లో ఎందుకు సీటీలు ఇదేమైనా సర్కసా? సీటీ పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోవడితే అక్కడ నువ్వు మొత్తుకోవడతావు. ఏది రావాలి జనానికి? నా స్పీచ్ అయిపోయినాక బాగా గజం గజం దుంకుదాము, అలవాటు రాక రాగబట్టాలి. మొన్న నేను మేనిఫెస్టో చెప్పినాను, భగవంతుని దయ వల్ల 15 ఏళ్ల నుంచి వర్షాలు మంచిగా పడుతున్నాయి, కరెంటు మంచిగా ఉన్నది, మంచినీళ్ళ పీడ పోయింది, మంచి పంటలు పండుతున్నాయి. ఎక్కడ చూసినా వడ్ల కళ్ళాలు లక్ష్మీ అమ్మవారు నాట్యం చేసినట్టున్నది. అప్పుడప్పుడు నేను హెలికాప్టర్లో పోతుంటే రోడ్ల మీద అన్ని వడ్లు ఎండబోసి కనబడతా ఉన్నాయి, మనసుకు సంతోషం అవుతా ఉంది. 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండిస్తూ ఉంది నా తెలంగాణ. అయ్యేలా ఒకనాడు గొడగొడ ఏడ్చిన తెలంగాణ, అన్నమో రామచంద్రాన్ని తన్నాడిన తెలంగాణ. ఇంత ఇంకా కూడా సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 4 కోట్ల ధాన్యం పండుతుంది మన తెలంగాణలో. సో ఇంత వడ్లు వండే లక్ష్మీదేవి కటాక్షం ఇంత ఉన్నటువంటి తెలంగాణలో 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 93 లక్షల